వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని మాజీ రాష్ట్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయరామారావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం తిరుమలగిరి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకులు విజయరామారావు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఎలాంటి పథకాలను తీసుకువచ్చిందో ఈ సందర్భంగా వివరించారు. అనంతరం వికసిత్ భారత్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తిరుమలగిరి సర్పంచ్, రేగొండ సర్పంచ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇది ఎన్నికల కొరకు నిర్దేశించబడింది కాదు, ఓట్లను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అందించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మరి అనేక డిపార్ట్మెంట్ల అధికారుల బృందం, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ అధికారుల నేతృత్వంలో ఈ కార్యక్రమం గ్రామ గ్రామాన సందర్శిస్తుంది, గ్రామ గ్రామానికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రజానీకానికి నిజంగా తేటతెల్లం చేస్తూ గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తద్వారా కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న అనేక నిధులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుకునేందుకు దోహదం చేయగలిగిన చైతన్యం ఏర్పాటు చేస్తున్న, చైతన్యాన్ని ఇస్తున్న ప్రజా సంకల్ప యాత్ర భారత సంకల్ప యాత్ర, నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న సంకల్ప యాత్ర ద్వారా మరి దేశ ప్రజలు, ముఖ్యంగా మన తెలంగాణ సమాజానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తున్న నరేంద్ర మోడీ